హల్లెలూయా హల్లెలూయా. మరి కొద్దిగా కొద్ది మందిగా మనం కూడుకున్నప్పటికీ కూడా దేవుడు సంఘాల్లో ఎంతమంది మనుషులు ఉన్నారో అనేది చోట, కానీ ఎంతమంది వారి మనస్సులను దేవునిపై ఉంచడానికి వచ్చారో వారిని ప్రభు చూస్తాడు. కొన్ని సంఘాల్లో 10 మందే ఉండొచ్చు, కొన్ని సంఘాల్లో 100 మంది ఉండొచ్చు, కొన్ని సంఘాల్లో 1000 మంది ఉండొచ్చు, కొన్ని సంఘాల్లో 100,000 మంది ఉండొచ్చు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు మనుషులను చూడ, కానీ మనుషుల యొక్క మనస్సులు, ఆ మనస్సు యొక్క ఆసక్తిని ప్రభు చూసి వారితో మాట్లాడతాడు ఆయన. మరి రాత్రి వేళ ప్రభు సన్నిధికి చేరు ఉన్న మరి మీ అందరినీ ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సర్వసాధారణంగా మనం ప్రతి విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకుంటాం, ప్రతి విషయం కూడా మనకు బాగా గుర్తుంటుంది. కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ళ క్రితం మన పక్కింటోళ్ళో పెళ్ళిలో ఎవరో అన్నమాటో, మన అత్తింటి వారు మామయ్య గారు అన్నమాటో, అత్త అన్నమాటో ఎప్పుడో జరిగింది. మనం వాళ్ళన్నది ఒకే మాట, కానీ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అలానే గుర్తుపెట్టుకుంటాం. కొన్నిసార్లు అదే మాట పట్టుకొని వేలాడి వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం. అయితే అదేంటో కానీ దేవుని వాక్యం అనేది మాత్రం ఎంత అర్థమైనట్టు మాట్లాడినా కూడా మనిషి ఏం చేస్తాడు? మర్చిపోతామంటాడు. కానీ ఈ లోకంలో మాట్లాడే మాటలు మాత్రం ఎప్పటికీ కూడా మనిషి మర్చిపోడు. పోసకొచ్చినట్టుగా ప్రతి పదం కూడా మరి చెప్పేస్తూ ఉంటారు. అయితే ఈ రాత్రి వేళ మనం మరిచే వారిగా కాదు, కానీ దేవుని మాటను జాగ్రత్తగా ఆసక్తితో మనం ఆలకించినప్పుడు ప్రభు తప్పనిసరిగా మనందరితో కూడా మాట్లాడే దేవుడైన దేవునికి స్తోత్రం కలిగినాక. భర్త ఇంటికి వచ్చాడంట, భార్య అందంట, పైన బట్టలు ఉన్నాయి, వర్షం వచ్చేలా ఉంది, బట్టలు తీసుకురాయా అంటే కనుక వెంటనే వెళ్ళి భర్తని బట్టలు తీసుకొచ్చాడంట. ఈ లోపల ఈయన వెళ్ళే లోపలనే చిన్న చినుకులు పడుతున్నాయి, చాలా వేగంగా వెళ్ళిపోయి బట్టలు తీసుకొచ్చాడు. వచ్చి అంటున్నాడంట భార్యతో, నువ్వు ఎప్పుడు కూడా నన్ను తిడతావు, నేనేం పని చెప్పినా కూడా మర్చిపోతానని చెప్పి ఈరోజు నేమీ కూడా మర్చిపోకుండా నువ్వు చెప్పినట్టుగానే బట్టలు తీసుకొచ్చేసాను అన్నాడంట. వెన్నే భార్య బట్టలు చూసి అందంట, మరే నాయన నువ్వు మేడ మీదకి వెళ్ళవు మంచిదే, కానీ వెళ్ళింది మన మేడ మీద కాదు, పక్కటి మేడ మీదకి వెళ్ళి వాళ్ళ బట్టలు తీసుకొచ్చేసో, ఇంత జ్ఞానమా నీకు అన్నదంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. చాలా సందర్భాల్లో మన జ్ఞానం కూడా ఇలానే ఉంటా ఉంటాయి, కానీ జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా ఆసక్తితో మనం దేవుని వాక్యాన్ని వింటే కనుక దేవుడు తప్పనిసరిగా మనందరితో కూడా మాట్లాడదగిన దేవుడు అయిన దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట మీతో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా కొన్నింటిని చూస్తాం, కొన్నింటిని అనుభవిస్తాం, అనుభవించే కొన్నింటిని చూడలేం, చూసే కొన్నింటిని మనం అనుభవించలేం. ఏంటండి ఇవని అడిగితే కనుక, ఉదాహరణకి మీరు గాలిని చూడండి, గాలిని చూడగలమా మనం? కానీ అనుభవించగలం. ఇప్పుడు ఫ్యాన్ గాలి వస్తుంది మనకి, చల్లని గాలి వస్తుంది, కానీ దాన్ని చూడలేమ్మా. అదే రీతిగా సూర్యుడు ఉన్నాడు, సూర్యుని యొక్క వెలుగును మనం చూడగలుగుతున్నాం, కానీ దాన్ని పట్టుకోగలమా? పట్టుకోలేం. సూర్యుని వెలుగును చూడగలం, కానీ సూర్యుని చూడగలమా? సో ట్రై చేయండి, అవుతుంది మన వల్ల. ఒకవేళ సూర్యుని వైపు అదే తీక్షణంగా మనం చూస్తే కనుక నెక్స్ట్ మరుక్షణం మన కళ్ళ ముందు ఎవరూ కనబడరు, అంత డార్క్ అయిపోద్దాం. ఒకసారి ఒకవేళ అలా చూస్తే కనుక, మీరు గమనించిన భూమి మీద నవగ్రహాలను చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ నవగ్రహాల మీదకి మనిషి వెళ్ళటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నవగ్రహాల్లో గ్రహం ఏంటో తెలుసా? సూర్యుడు. చంద్రుడు కూడా, చంద్రమండలం కూడా గ్రహమే. భూమి కూడా, భూమి మీద మనిషి బాగానే ఉన్నాడు, చంద్రమండలం మీద కూడా మనిషి వెళ్ళాడు. కానీ సూర్యుని దగ్గరికి ఎవరైనా వెళ్ళగలిగారా? అమ్మా వెళ్ళగలిగారా? ఎవరు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఏమైపోతాడు మనిషి? బొగ్గైపోతాడు. ఎందుకంటే అది మండుచున్న అగ్ని గోళం,
అది మండేటువంటి అగ్నిగోళం కనుక వెలుగును మనిషి అనుభవించగలడు, కానీ దాన్ని పట్టుకోవాలన్నా దాని దగ్గరికి వెళ్ళాలన్నా ఏ వ్యక్తి వల్ల కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే మాకు ఈ విషయాలు చెప్తారంటే కనుక భూమి మీద ఉన్నటువంటి యొక్క విషయాలని, చంద్రమండలం మీద ఉన్న విషయాల్ని మనం గమనించినప్పుడు ప్రతి చోట కూడా మచ్చ అనేది ఉంది. చంద్రుని చూడండి అర్ధరాత్రి పూట చంద్రుల్లో ఏం కనబడతాయి మనకి? చూసారు ఎప్పుడైనా కొన్ని మచ్చలు కనబడతాయి. భూమి కూడా ఇంకెక్కడ చూసినందుకు చెత్త కనబడద్దు భూమి మీద, కానీ సూర్యునిలో మచ్చలు అనేవి కనబడవు మనకి, కళాంకము అనేది కనబడదు. జాగ్రత్త గమనిస్తే కనుక ఎందుకండి ఈ విషయాలు అంటే కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా మండుచున్న అగ్నిగోళము వలె ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం అందరం కూడా, యవన బిడ్డలంగా పిలువబడుతున్నటువంటి మనమందరం కూడా, మనందరి జీవితాలని ప్రభు కళంకము లేని, మచ్చలు లేని, వ్యర్థత లేని అగ్నిగోళముగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే కొన్ని విషయాలు చెప్తాను. చంద్రునిపై మచ్చలు ఉన్నాయి, భూమి మీద వ్యర్థమైనవి ఉన్నాయి, కానీ సూర్యునిలో ఏమీ కూడా లేవు. ఈరోజు మానవుని జీవితం ఎలా ఉండాలి? సూర్యుని వలె ఉండాలి. జాగ్రత్తగా గమనిస్తే యోహాను కోసం రాయబడింది ఆయన మండుచున్న అగ్ని అంట. ఎవరు చెప్పండి? ఎవరు? యోహాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను కోసం దేవుని వాక్యం చెబుతున్న మాట అంటే గనక ఆయన మండుచున్న అగ్ని వంటి వాడు అంట ఆయన. ఈరోజు యోహాను కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట చెప్పాడు, మన కోసం కూడా ప్రభు అదే మాట చెప్పాలి. ఏం చెప్పాలి? మండుచున్న అగ్నిగోళం అని ప్రభువు చెప్పగలగాలి. సూర్యుడిలో ఎటువంటి వ్యర్థత మచ్చలు లేకుండా సూర్యుడు ఉన్నాడో మన జీవితం కూడా వ్యర్థత లేని జీవితంగా ఉండాలి, మచ్చలు లేని జీవితంగా ఉండాలి, కళంకము లేని జీవితంగా ఉండాలి, కపటము లేని జీవితంగా ఉండాలి, అపవిత్రత లేని జీవితంగా ఉండాలి, దేవునికి వ్యతిరేకత లేని జీవితంగా మనం ఉండాలి. అది ప్రభు ఆశించేది. జాగ్రత్తగా గమనిస్తే గనక సూర్యుడిలో వ్యర్థత లేదు, సూర్యుడిలో మచ్చలు లేవు. ఈరోజు నీ జీవితంలో కూడా అలానే ఉండాలి. ఒక వ్యక్తి మనల్ని చూసి మనలో ఉన్న వ్యర్థతను కోసం మాట్లాడకూడదు, మనలో ఉన్న కళంకం కోసం మాట్లాడకూడదు, మనలో ఉన్న పాపపు కోసం మాట్లాడకూడదు. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని చూసి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే గనక ఆ వ్యక్తి దొంగోడండి, ఆ వ్యక్తి మోసగాడండి, ఆ వ్యక్తి చూపులు మంచివి కాదండి, ఆ వ్యక్తి నడవడిక మంచిది కాదండి, ఆ వ్యక్తి యొక్క అలవాట్లు మంచివి కాదండి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ వ్యక్తులు ఏముంది? వ్యర్థత ఉంది ఈ వ్యక్తిలో, మచ్చలు ఉన్నాయి ఈ వ్యక్తిలో, పాపం ఉంది. కానీ అబ్రహాముతో ప్రభు అంటాడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండాలన్నాడు. అంటే ప్రభు నిన్ను చూస్తున్నప్పుడు, నన్ను చూస్తున్నప్పుడు, మనల్ని చూస్తున్నప్పుడు, మనుషులను మనల్ని చూస్తున్నప్పుడు నిందించినటువంటి యొక్క జీవితం మనది కావాలి. దేవునికి స్తోత్రం కలిగినాక ఏ జీవితం కావాలి? నిందించబడని జీవితం. అంటే మీ వైపు చూసి వేళ్ళు చూపించి ఈ వ్యక్తులు ఈ లోపం ఉంది అనేటువంటి యొక్క మాట రాకుండా మనం బ్రతకాలంట. లోపము లేని జీవితం మనది కావాలి. ఏ రీతిగా సూర్యునిలో మచ్చలు లేవో అదే రీతిగా లోపము లేని జీవితం మనది కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన యాక. నేను చూస్తున్నప్పుడు నీతో ఉన్న స్నేహితులు, నేను చూస్తున్నప్పుడు నీతో ఉన్న ఇంటి వారు, నేను చూస్తున్నప్పుడు నీతో ఉన్న నీ సంఘం, నేను చూస్తున్నప్పుడు నీతో పనిచేసేవారు, నీ కోసం ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాలి. ఏం చెప్పాలి? ఇదిగో పలానా వ్యక్తి మన మాట లోబడతాడు, పలానా వ్యక్తి రమ్మంటే వచ్చేస్తాడు, పలానా వ్యక్తి త్రాగమంటే త్రాగుతాడు, పలానా వ్యక్తి అబద్ధం చెప్పమంటే చెబుతాడు, పలానా వ్యక్తి మోసం చేయమంటే చేస్తాడు. కానీ ఆ వ్యక్తి అటువంటి వాడు కాదు. ఆ వ్యక్తి పాపానికి రాజీ పడ్డు, పాపానికి లోపడ్డు. ఆ వ్యక్తి నిక్కచ్చుగా ఉంటాడు, ఆ వ్యక్తి నిక్కచ్చుగా నిజమే మాట్లాడతాడు అనే రీతిగా మానవుని జీవితం ఉండాలనేది ప్రభు ఆశిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి, నిన్ను చూసినటువంటి వారు ఆ మాట చెప్పగలరా? నువ్వు పని చేస్తున్న చోట ఆ మాట చెప్పగలరా? నువ్వు చదువుకున్న చోట ఆ మాట చెప్పగలరా? ఏ మాట చెప్పాలి? ఇదిగో ఈ వ్యక్తి మనం అనుకున్నంత పాపాత్ముడు కాదు, మనం అనుకున్నంత చెడ్డవాడు కాదు. ఈ వ్యక్తిలో పాపము లేకుండా బ్రతుకుతాడు, పరిశుద్ధంగా బ్రతుకుతాడు, పరిశుద్ధమైన నడవడిక ఉంది, పరిశుద్ధమైన చూపులు ఉన్నాయి అని ప్రభు చెప్పగలగాలి. ఒక విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ నీ జీవితం
నిందించే జీవితం, లోపాలతో కూడిన జీవితం అయితే గనక ప్రభు చెబుతున్నాడు ఎలా ఉండాలంటే మన జీవితాలు సూర్యుని వలె మచ్చలు లేని జీవితంగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చెప్తాను, సూర్యుని ఎవరైనా పట్టుకోగలరా? పట్టుకోగలరు. ఎవ్వరూ తాకలేనిది, వెళితే తట్టుకోలేనిది కదా. ఈరోజు నీవు కూడా అలానే ఉండాలి. నీతో చెడు మాట మాట్లాడడానికి, నీకోసం చెడుగా మాట్లాడటానికి, నిన్ను పాపాన్ని ప్రేరేపించడానికి వారికి భయపడాలి. ఎవరితో త్వరగా ఇంటరాక్ట్ అయిపోతారు మనుషులు? అమ్మా, ఇప్పుడు మన స్నేహితులు ఉన్నారు, సినిమాకి రారంటే కనుక కొంతమంది ఏం చేస్తారు, నేను కూడా నువ్వు పిలుస్తావనే చూస్తున్నాను రా అంటారు. పార్కు రారంటే కనుక నేను కూడా నువ్వు వస్తావనే చూస్తున్నాను రా అంటారు. కానీ అలా పార్కుల కోసం, సినిమాల కోసం, షికార్ల కోసం మాట్లాడుతున్నప్పుడు ఆ స్నేహితులు చెప్పుకోగలగాలి. ఏం చెప్పుకోగలగాలి? వీడు మనతో పాటు సినిమాకి వచ్చేవాడు కాదు, మనతో తిరిగే తిరగటానికి వచ్చేవాడు కాదు, పార్కుల చుట్టూ తిరిగేవాడు కాదు. ఆ మాట చెప్పగలగాలి. ఎవరో కూడా నీ యొక్క భక్తి జీవితంలో అడుగు పెట్టనివ్వనటువంటి యొక్క పరిశుద్ధమైన జీవితం నీది కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఎవరు నేను తాకాలని ప్రయత్నం చేసినా, పాపం చేయటానికి ప్రేరేపించినా కూడా నీ జీవితం, వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే కనుక పాపము నుండి దూరంగా పారిపోయేటువంటి యొక్క వ్యక్తిత్వం నీది కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వెంటనే లోబడిపోయేవారు, వెంటనే ఆ మాటకి తలదించేవారు, వెంటనే వారితో కలిసి లోక స్నేహాలు చేసేవారు, వెంటనే వారితో కలిసి లోకాల మీద తిరిగేటువంటి వారు అనేకులు కోకొల్లుగా ఉన్నారు. కానీ నీ వ్యక్తిత్వం, నీ ఆత్మీయత ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన యాక. మీరు గమనించండి, ఫోతిఫర్ భార్య బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో ఫోతిఫర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యోసేపును చేరదీశాడు. యోసేపుకి తల్లి తండ్రి ఎవరూ లేరు. అనాదిగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యోసేపును చేరదీసి కుటుంబ బాధ్యతను, తన వ్యాపార బాధ్యతను, ఇంటి యొక్క బాధ్యతను అప్పగించిన వాడు ఫోతిఫర్. వాస్తవానికి ఫోతిఫర్ గృహ యజమాని అయినప్పటికీ కూడా గృహం మీద ఆధిపత్యాన్ని, అధికారాన్ని యోసేపుకి ఇచ్చాడు ఫోతిఫర్. ఇదిగో వాస్తవానికి నేనే అధికారి, కానీ నింగో నా తాలపు చెవులు నీ చేతికి ఇస్తున్నాను, ఒక్క నా భార్య విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఇంటిపైన అధికారం నీదే అని చెప్పి కుటుంబ బాధ్యతలన్నీ కూడా యోసేపుకి అప్పగించాడు. అప్పగించి నమ్మకస్తునిగా ఈ యొక్క ఫోతిఫర్ యజమానుడు బయటికి వెళుతూ ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో మనం పనిచేసే చోట, వ్యాపారం చేసే చోట, చదువుకునే చోట మనకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. నేను ఎందుకు బాధ్యతలు అప్పగిస్తారు? ఎవరికి బాధ్యతలు ఇస్తారంటే కనుక నమ్మకంగా ఉన్నవారికైనా ఎవరికి ఇస్తారు బాధ్యతలు? అల్లరగా చిల్లరగా తిరిగేవాడిక, మోసాలు చేసేవాడిక కానే కాదు. ఇప్పుడు ఎవరికి ఇస్తారు బాధ్యతలు? నమ్మకంగా ఉండే వ్యక్తికి ఏం చేస్తారు? బాధ్యతలు ఇస్తారు. మీరు గమనించండి, ఈ వ్యక్తి బహు నమ్మకంగా ఉన్నాడు. కొంతమంది ఒక పని అప్పగించామంటే కనుక ఆ పనిలో నమ్మకత్వాన్ని కనపరచదు. ఉదాహరణ మీకే, ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక పని అప్పగించాం. అలా అప్పగించినప్పుడు ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి ఏదో వస్తువు కొని తీసుకొచ్చావు, అది మహా అయితే 7 రూపాయలు 50 పైసలు అయింది, ఇంకెంత ఉంటుంది? అమ్మా 2.5 ఉంటుంది. ఇప్పుడు వాడు నిజంగా నమ్మకమైన వాడైతే ఏం చేస్తాడు? అమ్మా ఏం చేస్తాడు? అయ్యా ఇదిగో పలానా వస్తువు 7.5, ఈ 2.5 మిగిలింది కాబట్టి 2.5 ఇద్దుకు అని చెప్పి వారి చేతుల్లో పెడతారు. అది నమ్మకమైన వ్యక్తి చేసేటువంటి యొక్క పని. ఒక బాధ్యత నీకు అప్పగించినప్పుడు లెక్కలు చూపెడతావు నువ్వు. ఒకవేళ నువ్వు లెక్కలు చూపించడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే, బాధపడుతున్నట్లయితే, భయపడుతున్నట్లయితే, కోపపడుతున్నట్లయితే గనక నీ బుద్ధి సరైనది కాదు, నువ్వు నమ్మకమైన వ్యక్తివి కాదు. మీరు గమనించండి, కయీను హేబెలు ఇద్దరు కూడా ప్రభు సన్నిధికి వచ్చారు, ఇద్దరు అర్పణలు అర్పించారు. కానీ కయీను హృదయం మంచిది కాదు, కయీను బుద్ధి మంచిది కాదు. అయితే దేవుడు ఏం చేశాడు? కయీను యొక్క అర్పణ తృణీకరించి హేబెల్ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. అలా అంగీకరించినప్పుడు దేవుడు నా అర్పణ తృణీకరించి తమ్ముడు అర్పణ అంగీకరిస్తాడని చెప్పి తమ్ముడు ఏం చేశాడు? చంపేశాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? ఇప్పుడు తమ్ముడు కోసం అడుగుతున్నప్పుడు అన్న ఏం చేయాలి? చెప్పాలి, వాడు ఎక్కడ ఉన్నాడో తెలియపరచాలి. కానీ అలా లెక్కలు అడుగుతున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళాడని అడుగుతున్నప్పుడు కయ్యను ఏమన్నాడు తెలుసా? నా తమ్మునికి నేను కావాలి వాడినా. ఒక వ్యక్తి ఒక బాధ్యత అప్పగించినప్పుడు, ఒక పని అప్పగించినప్పుడు,
పని ఎలా చేస్తున్నావు, ఎంతవరకు వచ్చింది, లేదా ఎంత డబ్బు ఇచ్చాను నీకు, మిగతా బ్యాలెన్స్ ఏది అని అడుగుతున్నప్పుడు కోపపడుతున్నట్లయితే గనక ఆ వ్యక్తి బుద్ధి మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో లెక్కలు అడుగుతారు తల్లిదండ్రులు, నువ్వు స్కూల్ కింద తీసుకెళ్ళావు కదా, కాలేజ్ కింద తీసుకెళ్ళావు కదా, పాకెట్ మనీ ఎంత తీసుకెళ్ళావు కదా, ఏం చేస్తావు, ఎంత ఖర్చు చేస్తావు, ఆ అన్ని డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు అడిగినప్పుడు కొంతమంది లెక్కలు చెప్పరు. ఎందుకు చెప్పలేరంటే గనక వాడికి బుద్ధి సరైనది కాదు. అదే వాడు బుద్ధి సరైనది అయితే, నమ్మకమైన వాడైతే, బాధ్యత కలిగిన వాడైతే గనక, ఇదిగో నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయల్లో ఇదిగో ఈ 10 దినికి, ఈ 20 దినికి, ఈ 50 దినికి ఖర్చు పెట్టని చెప్పి నమ్మకంగా చూపుతాడు. ఈరోజు నువ్వు నమ్మకంగా బాధ్యత అప్పగించినప్పుడు ఆ లెక్కలు చూపించట్లేదంటే గనక నీ బుద్ధి మంచిది కాదు. కానీ యోసేపు అటువంటి వాడు కాదు. ఒక పని అప్పగిస్తే గనక ఆ పని పట్ల తప్పక ఆయన బాధ్యతను కనపరిచి నమ్మకమైనటువంటి యొక్క పని చేస్తూ ఉండేవాడు. అందుకే ఇంటి అంతటి మీదుగా కూడా అధికారం ఇచ్చాడు. ఈరోజు జాగ్రత్తగా వినాలి, నీకు ఎక్కడైనా ఒక అధికారం ఇచ్చారంటే గనక ఆ ఇచ్చినటువంటి వారు నమ్మకస్తులు అని గుర్తించారు. కానీ నువ్వేం కాపాడుకోవాలి, ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, కడ వరకు కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే ఏమవుతుంది, నమ్మకమైన వారికి దీవెనలు చెప్పండి. నమ్మకంగా ఉంటే ఏమవుతుంది, దీవెనలు మెండుగా ఇస్తాడు దేవుడు. నీ ఊహకు మించి, నీ ఆలోచనలు మించి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా యోసేపు నమ్మకంగా ఉన్నాడు ఆ పోతిఫర్ ఇంట్లో. ఒక మాట చెప్తాను వినండి. ఒక దినాన్న ఆ రాజు 3 యవనస్తులను పిలిచి అన్నాడంట, నేను ఆ రాజ్యంలో ఒక గొప్ప అధికారం ఒక వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాను, కాబట్టి ఈ 3లో ఒక వ్యక్తికి నేను ఇస్తాను, అయితే ఒక పని అప్పగిస్తాను, ఆ పని మీరు సక్రమంగా చేసి నమ్మకత్వాన్ని కనపరిస్తే గనక ఆ గొప్ప అధికారం మీకే ఇస్తా అన్నప్పుడు 3 యవనస్తులు వచ్చారంట. ఇంతకీ ఏంట పని అంటే గనక, నేను ఒక పొలాన్ని ఇస్తాను, ఖాళీ స్థలాన్ని ఇస్తాను, దాన్ని దున్ని నేను ఒక విత్తనాలు కూడా ఇస్తాను, మీరు విత్తనాలు వేసి ఫలానా సమయానికల్లా ఎవరైతే ఎక్కువగా పండిస్తారో వారికి అధికారం ఇస్తానో అన్నాడంట 3. మొదటోడు వచ్చాడు, బస్తా నిండా విత్తనాలు తీసుకెళ్ళాడు. రెండోవాడు, మూడోవాడు కూడా బస్తా నిండా విత్తనాలు తీసుకెళ్ళారు. మొదటోడు వెళ్ళి ఆ యొక్క పంట అంతటిని, ఆ యొక్క పొలం అంతటిని దున్నేసి ఈ విత్తనాలు వేసిన తర్వాత కొన్ని రోజులకి మొలకలు వచ్చాయంట, సంతోషంగా ఉన్నాడు. రెండోవాడు వేశాడు, మొలకలు వచ్చాయి. మూడోవాడు వేశాడు, ఏమీ రావట్లా, 10 రోజులైంది, 20 రోజులైంది, 3 రోజులైంది, మొదటోడు వేసింది మొలకలు రావటం, మొక్కలు రావటం, ఎదగటం, చివరికి పంట చేతికి కూడా వచ్చే సమయం ఆసనం అయిపోయింది, కోతకాలం కూడా వచ్చేసింది. రెండో వాడిది అలాగే జరిగింది. మూడో వాడి యొక్క పంటలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు, అలానే ఉంది. అయితే వినండి, తగిన సమయం వచ్చింది, కోతకాలం వచ్చింది, కోత కోసేశారు, బస్తాల నిండా ధాన్యాన్ని నింపేశారు. రాజు పిలిచాడు, 3కి అప్పగించాను కదా, ఏం చేశాడు, మొదటివాడు వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు ఒక బస్త విత్తనాలు ఇచ్చావు, దానికి ఇన్ని బస్తాల ధాన్యాన్ని నేను పండించాను, ఇదిగో సరే మంచిది. రెండో వాడు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు ఇంతగా ఇచ్చావు కాబట్టి దానికి ఇంత పంట ఇస్తున్నాను, ఇంత ధాన్యం పండించాను, ఇదిగో బస్తాలు అన్నాడు. మొదటోడు అనుకుంటున్నాడు, నేను 50 బస్తాలు పండించాను కనుక ఇక అధికారం ఎవరికి, నాకే. రెండోవాడు అనుకుంటున్నాడు, 40 బస్తాలు పండించాను కదా, ఇక 50 బస్తాలు పండించిన వాడికే అధికారం వెళ్ళిపోతున్న వాడు బాధపడుతున్నాడు. మూడోవాడికి అర్థం కాలా, ఏంటి అర్థం కాలేదంటే గనక ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎలా తల ఎత్తుకోవాలి. మొదటి ఇద్దరు కూడా ఏం చేశారు, కష్టపడి విత్తనాలు వేసి పండించేశారు. అప్పుడు మూడో వాడు వచ్చి, అయ్యా నన్ను క్షమించండి, నేను పండించలేకపోయాను అన్నప్పుడు వెంటనే ఆ యొక్క రాజు వచ్చి అన్నాడు, ఆ గొప్ప అధికారాన్ని నీకే ఇస్తున్నాను అన్నాడంట. నీకు అర్థం కాల, ఎవరికి ఇస్తా అన్నాడు, మొదటోడేమో 50 బస్తాలు పండించాడు, రెండోవాడేమో 40 బస్తాలు పండించాడు, మూడోవాడు ఏమీ పండించల. ఇప్పుడు రాజు ఎవరికి ఇస్తున్నాడు అధికారం, ఏమీ పండించిన వాడికి ఇస్తున్నాడు. అదేంటి, రాజు అన్నాడంట, రేనన్నా 3కి కూడా నేను 3 బస్తాల విత్తనాలు ఇచ్చాను, కానీ ఆ 3 బస్తాల విత్తనాలు ఏమాత్రం కూడా పంటకు పనికిరాని విత్తనాలు ఇచ్చాను నేను. మొదటోడు విత్తనాలు వేశాడు, మొలకలు రాలా, మరేం చేశాడు, ఏదో ఒకలాగా పండించాలని మోసం చేసి వేరే విత్తనాలు తీసుకొచ్చి పంట వేసేది పండించేశాడు రాజుగారి దగ్గర మంచి పేరు కొట్టేయాలని చెప్పి. రెండోవాడు ఏం చేశాడు, నేను కూడా వేశాను, విత్తనాలు రావట్లేదు కదా, మొలకలు రావట్లేదు, వాడు కూడా ఏం చేశాడు, మార్కెట్లోకి వెళ్ళి వేరే బస్తా కొని వాడు పండించేశాడు. కానీ మూడోవాడు ఏం చేశాడు,
రాజుగారు ఇచ్చిన విత్తనాలే వేశాడు. దున్నాడు, నీరు పెడుతున్నాడు, కానీ విత్తనాలు ఫలం మాత్రం రావట్లా. రాజుగారి దగ్గరికి ఒప్పేసుకున్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, అరే మీరు ఇరువురు కూడా నన్ను మోసం చేశారు. కానీ వ్యక్తి ఏం చేశాడు, నమ్మకంగా నేను ఇచ్చిన విత్తనాలు వేశాడు, కష్టపడ్డాడు, ఫలం రాలేదు, అదే వచ్చి చెప్పాడు. కాబట్టి నమ్మకంగా ఈ మూడోవాడు ఉన్నాడు కనుక నమ్మకమైన వ్యక్తికి ఏమిస్తున్నాను నేను, అధికారం ఇస్తున్నాను అన్నాడంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ప్రభు మన జీవితంలో కూడా ఆధిక్యత ఇవ్వాలన్నా, బాధ్యత ఇవ్వాలన్నా, నీ స్థాయిని పెంచాలన్నా, నువ్వెక్కడైతే ఉన్నావో అక్కడ నువ్వు బహు నమ్మకంగా ఉండాలి. వాక్యం అంటుంది నమ్మకమైన వానికి దీవెనలు ఎంత ఉంటాయంట, మెండుగా ఉంటాయి. ఏమీ లేనివాడిగా వెళ్ళాడు. అలా ఏమీ లేనివాడిగా వెళ్ళినప్పుడు ఒక ఇంటి పైన అధికారం ఆధిపత్యం ఎలా వచ్చింది? ఎవరు రికమెండేషన్ చేశారా? అమ్మ ఎవరు రికమెండేషన్ చేశారు యోసేపుకి? లేదు, అతనిలో ఉన్న నమ్మకమే ఆయనకి అధికారం వచ్చేలాగా చేసింది. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడైతే చదువుకున్నావో, ఎక్కడైతే ఉంటున్నావో, ఆ వెళ్ళే ప్రతి చోట ఎలా ఉండాలి మనం? కొంచెములో నమ్మకంగా ఉన్నవాడంట అత్యధికమైన విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన యాక. మీరు అనొచ్చు, ఏంటి పావల అర్ధరూప దగ్గర కూడా మన నమ్మకంగా ఉండాలా? వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ పావల దగ్గర నమ్మకంగా ఉన్నవాడే అత్యధికమైన వాటి మీద కూడా ఏం చేస్తాడు? నమ్మకంగా ఉంటాడు. ఈరోజు నేను మీతో అదే చెబుతున్నాను, కొంచెంలో ఉన్న పరిధిలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. యోసేపు ఆ ఇంట్లో ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఇల్లంతటినీ ఎవరికి అప్పగించేశాడు? పోతిఫారు. యోసేపుకి అప్పగించేశాడు. కానీ వినండి, యోసేపుతో వ్యర్థమైన పనులు చేయటానికి కానీ పాప స్నేహం చేయటానికి తావు లేదు. ఎందుకంటే యోసేపును తాకటానికి కానీ మాట్లాడటానికి కానీ భయపడతారు. ఎందుకంటే ఆయనలో అంత పరిశుద్ధత ఉంది, అంత యథార్థత ఉంది, అంత నమ్మకమైన జీవితం ఉంది. అటువంటి యొక్క యోసేపు జీవితంలో ఏం జరిగిన సంఘటన ఏంటంటే కనుక, పోతీఫర్ అనగా భర్త లేని సమయంలో భార్య ఏం చేసింది? యవనస్తుడైనటువంటి యొక్క యోసేపు పైన కన్ను వేసింది. ఇప్పుడు యోసేపును చెరపాలని, యోసేపు పవిత్రమైన జీవితాన్ని పాడు చేయాలని, ఆమె అతనితో పాపం చేయాలని పురుకొల్పినప్పుడు, ప్రేరేపించినప్పుడు, ఇప్పుడు అవకాశం దగ్గరికి వచ్చింది, అవకాశం కళ్ళ ముందుకు వచ్చింది. స్త్రీయే ప్రేరేపిస్తుంది పాపానికి. అలా స్త్రీయే పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు యోసేపు యజమాని లేడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. రెండో, తనంతట తానే వస్తుంది. ఏం చేయొచ్చు? పాపం చేయడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. కానీ వినండి, పాపం చేశాడా? మరి ఏం చేశాడంట? ఆమె బలవంతం చేస్తుంటుంటే కనుక ఈయన దూరంగా పారిపోయాడంట. ఎప్పుడు పారిపోతాం మనం? ఇంట్లో బాంబు పెట్టారంట, ఏం చేస్తాం మనం? ఇప్పుడు వినండి, ఈయన ఎందుకు పారిపోతున్నాడు? ఒక వ్యక్తి పాపానికి బహు చేరువుగా ఉంటాడు, పాపానికి బహు సమీపంగా ఉంటాడు మనిషి. కానీ ఇప్పుడు పాపము అనేది అక్కడ కనబడుతున్నప్పుడు యోసేపు ఏం చేసాడంట? దూరంగా పారిపోయాడు. వినండి ఒకసారి, ఈ రాత్రి వేళ నిన్ను ప్రేరేపించేటువంటి యొక్క మనుషులు చాలామంది ఉంటారు, నిన్ను ఆకర్షించే మనుషులు అత్యధికంగా ఉంటారు, పాపము చేయటానికి ప్రేరేపించే స్నేహితులు మనకు ఉంటారు. అలా ఉంటున్నప్పుడు యోసేపు వాళ్ళు ఏం చేయాలి? మనం పాపము నుండి దూరంగా పారిపోవాలి. అలా దూరంగా పారిపోయినటువంటి యోసేపుకి మిగిలింది ఏంటో తెలుసా? జైలు శిక్ష. పాపానికి లొంగలేదని, పాపానికి దగ్గరికి రాలేదని చెప్పి ఆ పోతీఫర్ భార్య ఏం చేస్తుంది తెలుసా? అయ్యా, నువ్వు లేని సమయంలో ఈయన నా మీదకి వచ్చాడు అని చెప్పి కంకణం కొట్టుకుని జైల్లో పెట్టేసింది. కానీ ప్రభు ఎంత గొప్పవాడు తెలుసా? ఆ చెర నుండే ప్రభు సింహాసనం ఎక్కించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నువ్వు పాపంతో రాజీ పడకుండా జీవించినప్పుడు, పాప స్నేహాలు చేయకుండా బ్రతికినప్పుడు నలుగురు ఏమనుకుంటారు? నువ్వు మగోడివైనా అసలు ఉప్పు కారం తిన్నావా అని రకరకాలుగా మనల్ని మాట్లాడి నిందించి వారి వైపుగా ఆకర్షించుకుంటారు. అయినా నువ్వు వారి మాటలకి లొంగకుండా పడిపోకుండా బ్రతికితే గనక ప్రభు మన జీవితంలో సింహాసనాన్ని ఎక్కిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోసేపు ఆ రీతిగా దూరంగా పారిపోయాడంట. ఈరోజు నేను అంటున్నాను, నీ జీవితం కూడా ఆ రీతిగా ఉండాలి. యవనేచ్ఛల నుండి దూరంగా
పారిపొమ్ము అని వాక్యం అంటుంది. జారత్వమును విడిచి పారిపొమ్ము అని వాక్యం చెబుతుంది. లోకాన్ని విడిచి పారిపొమ్ము అని వాక్యం చెబుతుంది. ఈ రాత్రి వేళ నువ్వు నిన్ను ప్రేరేపించేవి, నిన్ను ఆకర్షించేవి, నిన్ను ఆకట్టుకునేవి, నీ ఆత్మీయతను ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి వాటిని ఏం చేయాలి? వాటి నుండి దూరంగా పారిపోవాలి. ఎప్పుడూ కూడా లోకం అనేది ఆకర్షణీయంగా ఉంటుంది. లోకం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. లోకం ఎల్లప్పుడూ కూడా నీ కన్ను చూపు మేరల్లోనే అనేక అవకాశాలను అందిస్తూ ఉంటుంది. కానీ నువ్వేం చేయాలి? ఎన్ని అవకాశాలు నిన్ను వచ్చి ప్రేరేపించినా కూడా వాటన్నిటికీ దూరంగా నువ్వు పారిపోవాలి. దేని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఒకటి, సూర్యుడంట మండుచున్న అగ్నిగోళం. ఇప్పుడు వినండి, యోసేపును చెరపాలని, యోసేపును పాడు చేయాలని ప్రయత్నాలు జరిగాయి. ఏమైనా సాధ్యమయ్యాయా? సూర్యుని మీద కోప్పడితే ఎవరు నష్టపోతారు? అమ్మా, సూర్యుని మీద రాళ్ళు వేస్తే ఎవరికి తగులుతాయి? సూర్యుడు ఎండ ఎక్కువైపోతుందని చెప్పి ఎండాకాలం బయటికి వెళ్ళి పైకి సేవని రాళ్ళు ఎవరికి తగులుతాయి? మనకే తగులుతాయి. వినండి, యోసేపు జీవితాన్ని కూడా పాడు చేయాలని ప్రయత్నం చేశారు. యోసేపు లేకుండా చేయాలని అనుకున్నారు, అక్కడ అన్నలు అనుకున్నారు, అక్కడ 44 భార్య అనుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాళ్ళు ఎవరికి తగిలాయి? అమ్మ, ఎవరికి తగిలే రాళ్ళు? వాళ్ళకే తగిలే. ఎందుకంటే సూర్యుని మీద కొన్నెర్ర చేస్తే కానీ నష్టపోయేది ఎవరు చెప్పండి? వాళ్ళే నష్టపోతారు. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు సూర్యునిగా ఉండాలి, మండే అగ్నిగోళంగా ఉండాలి. నేను తాగటానికి, నీతో మాట్లాడటానికి పాప సంబంధమైన వ్యక్తులు భయపడాలి. అట్టి వ్యక్తిత్వం నీది కావాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ దగ్గరకు వచ్చి అతి సులభంగా మాట్లాడతారు భూతులు, అతి సులభంగా అబద్ధాలు చెబుతారు, అతి సులభంగా లోక సంబంధమైన వాటి కోసం మాట్లాడతారు. అంటే అలా మాట్లాడుతున్నారంటే కనుక నువ్వు ఎవరవో తెలుసా? పాపానికి లోబడిపోయే వ్యక్తివి. కానీ అలా ఉండకూడదని వాక్యం అనేది చెబుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, మరి నువ్వు సూర్యుడిగా ఉండాలంటే, నువ్వు మండు చిన్న అగ్నిగోళంగా ఉండాలంటే మరి ఏం చేయాలి? సూర్యుడు వ్యర్థత లేనిది, స్వచ్ఛమైనది, ఎవ్వరూ తాకలేనిది. అటువంటి ఆత్మీయత నీది కావాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఒక మాట, కట్టే మండుతూ ఉండాలంటే కట్టిప్పుడు ఏం కావాలి? వెలిగించబడాలి. ఇంకో మాట, కట్టే కట్టిగా వెలిగిస్తే అది అలాగా వెలుగుతూ ఉంటుందా? ఉండదు. కొన్ని నిమిషాలకి ఏమైపోతుంది? ఇప్పుడు చూడండి, భోగి మంటలో అనేక కట్లెట్టు ఏం చేస్తారు? వెలిగిస్తారు. ఆ కట్లలో కట్టి తీసేయండి బయటికి, ఏమవుతుంది? ఆరిపోద్ది. అదే కట్టి మండుతున్న వాటితో అలా ఉంచేయండి, ఏమవుతుంది? అది అలా వెలుగుతూనే ఉంటుంది. ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే కనుక మండుచున్న కట్టెలతో ఉన్నంతసేపు కూడా నువ్వు మండుచూ ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, మరి నువ్వు ఆరిపోయే వారితో ఉంటే ఏమవుతావు? అమ్మా, ఇప్పుడు ఒక కట్టి వెలుగుతూ ఉంది, పక్కన తడిచిపోయిన కట్టు ఉంది. తడిచిపోయిన కట్టి పక్కన వెలుగుతున్న కట్టు ఉందని చెప్పి వెలుగుతున్న కట్టి తడిచిపోయిన కట్టిని వెలిగిస్తుందా? మరి ఏమవుతుంది? తడిచిన కట్టెను బట్టి ఉన్న వెలుగుతున్న కట్టె కూడా ఆరిపోద్ది. నేను అంటున్నాను, నాన్న నువ్వు వెలుగుతున్నావా? అయితే నువ్వు మరింతగా వెలగాలంటే కనుక నువ్వు ఎవరితో స్నేహం చేయాలి? అమ్మ, ఎవరితో స్నేహం చేయాలి? మండుచున్న కట్టెల లాంటి వారితో స్నేహం చేయాలి. ఒకవేళ ఆరిపోయే వాడితో నువ్వు స్నేహం చేస్తే, పాపంతో రాజీ పడిపోయే వారితో స్నేహాలు చేస్తే కనుక నీవు కూడా ఆరిపోతావు. లోకంలో సామెత ఉంటుంది, వాళ్ళు బళ్ళు అవుతాయి అంట, బళ్ళు వాళ్ళు అవుతాయంట. 6 నెలలకి మారిపోతుంది మొత్తం సినిమా అంతా. నువ్వెంతో గొప్ప ఆత్మీయుడు కావచ్చు, ఎంత ప్రార్థన పడు కావచ్చు, ఎంతో పరిశుద్ధమైన వ్యక్తిత్వం కలిగిన వాడు కావచ్చు, కానీ లోకముతో స్నేహం చేసేవారితో నీవు స్నేహం చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఆరిపోయిన దీపంలో అయిపోతావు. కాబట్టి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం చెబుతుంది. అంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నిలబడకూడదో వాక్యం చెబుతుంది. నీ నడక కోసం, నీ ఆలోచన కొరకు, నీ ప్రవర్తన కోసం వాక్యం చెబుతుంది. నేను అడుగుతున్నాను, నీ స్నేహాలు ఎవరితో? ఆరిపోయే వారితోనే కదా, లోకంలో ఉన్న వారితోనే కదా. ఉదయం లెగిస్తే నువ్వు లోకంలోనే కనబడతావు, ఉదయం లెగిస్తే ఆ పాపంతోనే కనబడతావు, ఉదయం లెగిస్తే ఆ స్నేహాలతోనే కనబడతావు.
అంటే నీ నీ అంతటా నీవు నీ ఆత్మీయతను ఏం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. మరి ఏమవుతుంది? అలా అయితే ఆరిపోతావు ఏదో ఒక దినాన్ని, ఏదో ఒక దినాన్ని నష్టపోతావు. దేనా? యాకోబు కొడుకును పుట్టినటువంటి స్త్రీ. యాకోబు బహు ఆత్మీయుడు, ఒకప్పుడు మోసగాడే కావచ్చు, కానీ యాకోబులో ఉన్న పశ్చాత్తాపం యాకోబుని ఎలా మార్చింది? ఇశ్రాయేలుగా మార్చింది. అలా ఇశ్రాయేలుగా ఉన్నప్పుడు ఆయనకి పుట్టినటువంటి కుమార్తె పేరు దేనా. దేనా ఎప్పుడైతే తన ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి షికేముకి వెళ్ళిందో దేనా ఆత్మీయత ఆత్మీయతలో నష్టపోయింది. శరీరం కళంకం అయిపోయింది, మరొకరి చేత జరపబడింది. ఎందుకంటే కనుక స్థలం మారింది. ఈరోజు నేను అంటున్నాను, స్నేహాలు మారితే, స్థలాలు మారితే, వ్యక్తులు మారితే కనుక నీ ఆత్మీయత పాడవుతుంది, నీ ఆలోచన వైఖరి పాడైపోతుంది, నువ్వు నడిచే విధానం, భక్తి జీవితం పాడైపోద్ది. కానీ నేను అంటున్నాను, మరి నీ ఆత్మీయత బలంగా ఉండాలంటే, అది వెలుగుతూ ఉండాలంటే, మండుతూ ఉండాలంటే కనుక మండేవారితో నీవు స్నేహం చేయాలి. మండేవారితో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకేమవుతుంది? కాలుతుంది. అవునా? మండేవారితో ఉంటే మనకేమవుతుంది? కాలుతుంది. అగ్గిపోలు చూసుకొని చేతులు పెట్టుకోండి, ఏమవుతుంది? మరలా అగ్గిపోలు చూడగలము మనం? ఎవరైనా లిగించుకుంటారు మళ్ళీ చేతికి? ఎందుకు? అది కాలిపోద్ది. కనుక చాలామందికి మండేవారితో ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారి వ్యక్తిత్వం, వారి మాటలు, వారి ఆలోచనలు లోకంలో ఉన్న వ్యక్తికి అతీతంగా ఉంటాయి. కనుక ఈ పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వ్యక్తితో నడవడానికి ఇష్టపడరు. వారితో ఉంటే కనుక వారి యొక్క ఆత్మీయత లేదా వారికి ఉన్నటువంటి యొక్క జీవితం కాలిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా మాట్లాడతారంటే, ఎప్పుడు ఇటువంటి ఇలా మాటలు మాట్లాడతారంటే, ఇటువంటి మాటలు బట్టి వాడు కాలిపోతూ ఉంటుంది. అదే మన స్నేహితులు అయితే కనుక ఎప్పుడు సినిమాల కోసం మాట్లాడతారు, ఎప్పుడు అమ్మాయిల కోసం మాట్లాడతారు, ఎప్పుడు షికార్ల కోసం మాట్లాడారు. అవి బాగుంటాయి చాలా. కానీ ఆత్మీయుడు ఎల్లప్పుడు ఏం మాట్లాడతాడు? ప్రార్థన కోసం మాట్లాడతాడు. పలానా చోట ప్రార్థన ఉంది అంటాడు, వాక్యం చదవాలంటాడు, పాటల కోసం మాట్లాడతాడు, పరిచర్య కోసం మాట్లాడతాడు, సేవ కోసం మాట్లాడతాడు. అప్పుడు ఏమనుకుంటాడు ఈ లోకంలో ఉన్నవాడు? ఉదయం లేస్తే వీడికి ఎప్పుడు కూడా ప్రార్థనలే, ఎప్పుడు వాక్యాలే, ఎప్పుడు సేవలే, ఎప్పుడు పరిచయలే అనుకుంటాడు. కాలిపోతూ ఉంటుంది వాడికి. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయత లేదు కనుక. ఈరోజు నేను అంటున్నాను, దేవుణ్ణి సంధి ఎందుకు ఇష్టపడలేదు నువ్వు అంటే కనుక, దేవుని సహవాసాన్ని ఎందుకు ఇష్టపడలేదు అంటే కనుక, నీవు అలవాటు పడిపోయావు. దేనికి అలవాటు పడిపోయావు? లోకానికి అలవాటు పడిపోయావు, లోక స్నేహానికి అలవాటు పడిపోయావు. ఏదో దేవుని సంధికి ఎలా వస్తున్నావు అంటే కనుక, నీవు కనబడాలి, స్టాంప్ వేయించుకోవాలి, లేదా ఒక అటెండెన్స్ వేయించుకోవాలి అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నావు నువ్వు. అలా కనకూడదు. నీ ఆత్మీయత ఎలా ఉండాలి? నిన్ను చూస్తున్నటువంటి దేవుడు ఎక్కడికొచ్చి ప్రభుడు నీ కోసం చూస్తాడు. నా కుమారుడు వచ్చాడా, నా కుమార్తె వచ్చిందా? నీ ప్రార్థన కొరకు, నీ ఆరాధన కొరకు, నీ ఆసక్తి కొరకు, నీలో ఉన్న ఆశల కొరకు ప్రభు ఎదురు చూస్తావు అంటాడు. మరి నీవు అన్ని పనులు ముగించుకొని చివరిలో ఒకసారి హాయి చెప్పడానికి వస్తామని ఇక్కడికి మనం ఒకసారి ఆలోచించు. మరి ఎప్పుడు దీవిస్తాడు ప్రభు నిన్ను? నేను హెచ్చించాలి అంటే కనుక నీ స్నేహం ఎల్లప్పుడూ ఎవరితో ఉండాలి? దేవునితో ఉండగట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం మాట చెప్పి ముగిస్తాను నేను. ఒక దిన అన్నంట ఒక పెద్ద పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 1 గంటకి భోజనం ఏర్పాట్లు చేశారు. మొదటి మార్నింగ్ సెషన్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న పాస్టర్స్ అందరూ కూడా బయట టెంట్లు వేస్తే టెంట్లోకి వెళ్ళి భోజనాలు చేస్తున్నారంట. ఈ లోపల ఒక పాస్టర్కి ఆ రోజు ఉపవాసం కాబట్టి మధ్యాహ్నం అంతవరకు కొంతసేపు ప్రార్థన చేసుకున్నాడు. కొంచెం కాళ్ళు అవుతాయని చెప్పి పక్కన చిన్న గార్డెన్ ఉంటే కనుక, ఉద్యానవనం ఉంటే కనుక, ఉద్యానవనంలోకి వెళ్ళాడంట. ఆ గార్డెన్లోకి వెళ్ళి అక్కడ గులాబీ పువ్వులు ఉన్నాయన్నమాట. సెంటు గులాబీ మీకు తెలుసు కదా, ఆ సెంటు గులాబీ తోట ఉందంట. ఆ తోట అంతా కూడా మంచి సువాసన వస్తుంది. ఈయన చాలాసేపు ఆ తోటలో ఉండిపోయాడు. ఈ లోపల గంట కొట్టేశారు. సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది, అందరూ కూడా లోపలికి వచ్చినప్పుడు పాస్టర్స్ అందరూ వచ్చేసారంట. ఈ లోపల ఈయన ఎక్కడ ఉండిపోయాడు? తోటలో ఉండిపోయాడు. ఎప్పుడైతే ఈయన తోటలో ఉండిపోయాడు, ఏం జరిగిందంటే కనుక, ఆ తోటలను మెల్లగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ఈ లోపల లోపల వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు, తల దించుకొని ప్రార్థన చేసుకున్నారు. వీళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ముక్కు పని చేస్తే పని చేయదా? అమ్మా, కళ్ళు మూసుకుంటే కనుక కళ్ళు కనబడవు, ముక్కును మూయగలవా కదా. ఇప్పుడు పాస్టర్ గారు ఏమో మెల్లగా నడుచుకుంటూ తనున్న సీటుకు వస్తున్నాడంట. చాలామందిని దాటుకొని వస్తున్నాడంట. ఇలా వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే కనుక, అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు ఈయన? గులాబీ తోటలో ఉన్నాడేమో. ఇప్పుడు తన యొక్క శరీరం అంతా కూడా ఏమొచ్చేస్తుంది? ఆ గులాబీ వాసన వచ్చేస్తుందంట. పక్కన ఉన్నవాడు అడుగుతున్నాడంట, పక్కన వాక్యం చెప్తుంటే పక్కన వాళ్ళు అడుగుతున్నాడంట, ఏమయ్యా అక్కడికి వెళ్ళావయ్యా, ఏం కొట్టుకొచ్చేసావు, ఎంత మంచి వాసన వస్తుందంటే ఆయన అన్నాడంట. ఏం లేదు, ఎప్పటివరకు కూడా ఎక్కడ ఉన్నాను నేను? గులాబీ తోటలో ఉన్నాను కనుక ఆ గులాబీ వాసన నా నుండి వస్తుంది అన్నాడంట. వినండి,
నువ్వు పాపంతో ఉన్నావు అనుకోండి, ఏ వాసన వస్తుంది? పాపపు వాసనే వస్తుంది. చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అదే వాసన వస్తుంది. నేను అదే అంటున్నాను, దేవునితో ఉంటే గనక పరిమళ వాసన నీకు వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అనేకుల చేత ఆకర్షించబడతావు, అనేకుల్ని జీవితం ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయాలి, నీ స్నేహం ఎలా ఉంది? నీతో మాట్లాడటానికి మనిషి ఇష్టపడ్డే, నిన్ను పలకరించడానికి మనిషి ఇష్టపడ్డే, మరి నీ జీవితం ఎలా ఆకర్షణీయంగా ఉందనుకుంటున్నావు నువ్వు? ఆలోచించే, నీ జీవితం ఎలా ఉండాలంట? గులాబీ తోటలో నుండి వచ్చిన ఒక వ్యక్తి వల్ల అనేకులకు ఆకర్షణీయంగా ఉండాలి నీ బ్రతుకు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ నేను అంటున్నాను, నువ్వు మండే వారితో, ఏసయ్యతో ఎంత ఎక్కువగా స్నేహం చేస్తావో ఏసయ్యలో ఉన్న సుగుణాలన్నీ కూడా మనలోకి వస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకసారి కొంతమందిని చూస్తూ ఉంటాం, కొత్త సినిమా రాగానే ఆ సినిమా థియేటర్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. అలా వచ్చినవాడు వెళ్తున్నప్పుడు బాగానే వెళ్తాడు, కానీ వచ్చినప్పుడు ఎలా వస్తాడు తెలుసా? ఆ థియేటర్లో హీరో ఎలా ఉన్నాడో అలా నడిచి వస్తాడు వీడు, అలా హెయిర్ స్టైల్ ఉండి వస్తాడు, అలా పట్టును పట్టును విప్పుకొని వస్తాడు. ఏరా అంటే గనక వీడు థియేటర్లో ఎవరిని చూసాడు అమ్మా? అంటే 3 గంటల సేపు వీడు ఎవరితో ఉన్నాడు? హీరోతో ఉన్నాడు. కాబట్టి వీడు వస్తున్నప్పుడు ఎలా వస్తున్నాడు? మీకు అర్థమవుతుందా? నువ్వు ఏ సైతం ఉన్నావు అనుకోండి, నువ్వు ఎలా వెళ్తావు ఇంటికి? గట్టి చెప్పండి, ఏసేలాగా వెళ్తావు నువ్వు. ఏసేలో దీనత్వం నీలో ఉంటుంది, ఏసులో సాత్విక నీలో ఉంటుంది, ఏసైలో పరిశుద్ధత నీలో ఉంటుంది, ఏసైలో ఉన్న ప్రేమ నీలో ఉంటుంది. నీలో ఏముంది? సోకులు ఉన్నాయి, డైలాగులు ఉన్నాయి, ఆ పాటలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు స్నేహం ఎవరితో? వాళ్ళతో స్నేహం. ఈరోజు నువ్వు ఆలోచించే, మరి నువ్వు ఎవరివి? నువ్వు మండే వ్యక్తివి కావాలంటే, మండుచున్న కట్టివి కావాలంటే గనక నువ్వు ఎవరితో ఉండాలి తెలుసా? మండేవారితో ఉండాలి. అదేంటో, తల్లుళ్ళు తండ్రులు కూడా మన పిల్లలు ఎంత తగలడిపోయినా పర్లేదు, కానీ దేవుని సన్నిధికి మాత్రం మనం పంపించాం. ఎందుకంటే ఎక్కడ దేవుని సన్నిధికి వెళ్తే బాగుపడిపోతాడండి కదా, దేవుని సన్నిధికి వెళ్తే అక్కడ గొప్పడైపోతాడండి. వినండి, నీ పిల్లోడు ఎక్కడెక్కడో తిరిగి గొప్పడవుతున్నాడు అనుకోవటం నీ భ్రమ. ఎక్కడెక్కడో ఎవరితో ఉంటే కానీ గొప్పడైపోవడం అనేది నీ అసాధ్యం. నీ కొడుకు ఎక్కడ ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా, నీ కూతురు ఎక్కడ ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా దేవునితో, దేవుని సహవాసంలో ఉండాలి. సమూయేలు ప్రవక్త, సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు రాజులను అభిషేకించినవాడు, సమూయేలు గ్రంథకర్త. ఎందుకయ్యాడు? బాల్య దినముల నుండి కూడా తల్లి గుళ్ళో పెంచింది కనుక. మరి నీ కొడుకు ఎక్కడ పెరుగుతున్నాడు? నువ్వెక్కడ పెరుగుతున్నావు? నువ్వు ఎవరితో పెరుగుతున్నావు? ఆలోచించే. ఈరోజు నువ్వు పెరిగే వాతావరణం బట్టి నీ కొడుకు తయారవుతాడు, నీ కూతురు తయారవుతుంది, నువ్వు తయారవుతావు. గులాబీ తోట నుండి వచ్చాడు, ఇప్పుడు ఏం వస్తుంది? గులాబీ వాసన వస్తుంది. పాపాత్మతో తిరిగితే ఏ వాసన వస్తుంది? పాపపు వాసన వస్తాయి, పాపపు అలవాట్లే వస్తాయి. గమనించేవాడు నీ కొడుకులో, నీ కూతురులో, నీలో వచ్చిన మార్పులు, ఆ మార్పులు గల కారణాన్ని గుర్తించావా? ఒకప్పుడు లేనటువంటి ఆ నిర్లక్ష్యం ఈరోజు ఎందుకు వచ్చింది? కప్పుడు లేని అబద్ధాలు ఈరోజు ఎందుకు వచ్చాయి? కప్పుడు లేని మోసాలు ఈరోజు ఎందుకు వచ్చాయి? కప్పుడు లేని పాపపు చూపులు ఈరోజు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయి అంటే కనుక స్నేహం మారింది, స్నేహం మారింది, తిరిగే తిరుగుళ్ళు మారాయి, వెళ్ళే వీధులు మారాయి. అవి నువ్వు గమనించుకోవాలి. గమనించుకొని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? సరి చేసుకుంటూ రావాలి. అలా చేసుకుంటూ వస్తే నీ ఆత్మీయతను చూసినటువంటి వారు గుర్తించగలరు. ఏం గుర్తించగలరు? ఆ సూర్యుడు ఏ రీతిగా వ్యర్థత లేనటువంటి అగ్నిగోళమో, నీవు కూడా అటువంటి వ్యర్థత లేని అగ్నిగోళమని ప్రజలు గుర్తించగలరు. అదే అబ్రహంతో ప్రభువు చెప్పాడు, నీవు నా సన్నిధిలో ఎలా ఉండాలి? నిందారహితుడివై, లోపము లేని వ్యక్తిగా, నిందించబడిన వ్యక్తిగా, సిగ్గు పడనటువంటి వ్యక్తిగా నీ జీవితం ఉండాలి. నిన్ను చూసి వేలు పెట్టి నీలోన్న లోపం ఇది ఉంది అని చెప్పకుండానే జీవితం ప్రభు మనలో చూడని ఆశపడుతున్నాడు. అది నీలో ప్రభువు చూడాలి, అది నీలో నీ కుటుంబం చూడాలి, అటువంటి జీవితాన్ని నీ సేవకుడు చూడాలి. నేను చూసినప్పుడు ఎల్లప్పుడు కూడా నా దగ్గరకు వస్తే బాను, అడుగు అరగంట సేపు క్లాస్ పేకాలి అనుకునేలాగా ఉండకూడదు. ఇది ఎలా ఉండాలి? నిన్ను చూపించి మరొకరికి ఎరుగవు, ఇలా ఉండాలి యవనస్తుడంటే, ఇలా మాట్లాడాలి యవనస్తుడంటే, ఇలా నడవాలి యవనస్తుడంటే అని నిన్ను చూపించి నలుగురికి చెప్పేటువంటి ఒక వ్యక్తిత్వం ఆత్మీయత నీది కావాలి. ఈరోజు నువ్వెలా ఉన్నావు? పప్పెట్ షోలా ఉన్నావు, ఒక బొమ్మలాగా ఉన్నావు నువ్వు. ఇంకో ఎవరిలాగా ఉండు, కానీ వీళ్ళ మాత్రం ఉండద్దు అనుకున్న భక్తు బ్రతుకు నీది అలా ఉంది. అటువంటి జీవితం నీలా ఉంది, అవిధేయత, బాధ్యత లేని జీవితం, నిర్లక్ష్యమైన జీవితం. ఎందుకు ఉంటున్నావో తెలియదు. 3 పూట్లు తింటావు, తిండి విషయంలో మాత్రం రాజీపాడు, కానీ 3 పూట్లు ప్రార్థన చేస్తావా?
మూడు పూట్ల వాక్యం చదువుతావా? ప్రభు సన్నిధిలో కనబడతావా? మనం కూడా అంతే కదా, మన పిల్లోడు తినడం లేదో ఆలోచన చేస్తాం, కానీ వాడు చదువుతున్నాడా, దేవుని సన్నిధిలో ఉంటున్నాడా, వాక్యం చదువుతున్నాడా, ప్రార్థనకి వెళ్తున్నాడా, సహవాసంలో ఉంటున్నాడా ఆలోచన చేస్తావా? చెయ్యం. మనం ఏం ఆలోచన చేస్తామంటే, నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలి, వాడు బాగా ఎదిగిపోవాలి అని అంటున్నాను. మంచిది అవన్నీ కూడా, వాడితో పాటు పడుకో. గొప్పోడు కావాలంటే గనక వాడు ఎక్కడ ఉండాలి తెలుసా? చెప్పండి, ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అది నువ్వు చేయాలి, అది నువ్వు చేయించాలి. అలా చేసినప్పుడు తప్పనిసరిగా వారు గొప్ప ప్రయోజకులు కాగలరు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయని గాక. ఆమె అందరికీ మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, అందరు కళ్ళు మూసుకొని. చేయాలి కొద్ది నిమిషాలు. సూర్యుడు మండుచున్న అగ్నిగోళం, ఏ పాపము కూడా తాకలేదు, ఏ వ్యర్థత తాకలేదు. ఒకవేళ తాకినా కూడా అది మసిగిపోతుంది, కానీ తనలోకి రాణించుకోలేనటువంటిది. ఈరోజు నీ హృదయం కూడా మండుచున్న అగ్నిగోళం కావాలి. నువ్వు పాపానికి నిలయం కాకూడదు, పాపానికి నీ హృదయం స్థావరం కాకూడదు. నీ హృదయం పరిశుద్ధతకు స్థావరం కావాలి, పరిశుద్ధతకు ఆశ్రయం కావాలి, పరిశుద్ధమైన జీవితానికి నిలయం కావాలి నీ హృదయము. ఒకసారి నువ్వు ఆలోచన చేస్తావా, ఇవి ఎలా ఉన్నావు, ఎలా ఉంటున్నావు? రాత్రి ప్రభు మనతో మాట్లాడారు, నీ స్నేహం ఎవరితో? ఈ రాత్రి నిజంగా నువ్వు ఎదగాలని ఆశపడితే, ప్రయోజకుడు కావాలని కోరుకుంటే, ఒక మంచి భవిష్యత్తు చూడాలనుకుంటే, ఈ రాత్రి లోక స్నేహాన్ని విడిచిపెడతావు. ఇన్ని పాపము వైపుకు నడిపించేటువంటి యొక్క స్నేహితుల నుండి దూరం అవుతావు, దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతావు. ఒక మండేటువంటి కట్టెవి నువ్వు కావాలి, నీతో ఉన్నవారు మండేవారు కావాలి అన్నాడు యోసేపు. పాపం నుండి దూరంగా పారిపోయాడు, అటు వ్యక్తిత్వం నీది కావాలి అన్నాడు. అవకాశం ఉంది ఆయనకి, కానీ పాపం చేయలేదు. ఈరోజు నువ్వు అవకాశాల కోసం ఎదుగుతున్నావా? అవకాశం వస్తే బాగుందనుకున్నావా? కాదమ్మా. నీ స్నేహం ఎవరితో? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి, నిర్లక్ష్యము లేనివాడిగా ఉండాలి, విధేయత కలిగిన వాడిగా ఉండాలి. నేను చూసే నలుగురికి ఇదిగో ఇది జీవితం, ఇలా ఉండాలి అని చెప్పే స్థాయిలో నీ బ్రతుకు ఉండాలి. అడుగుతావు యేసయ్యా, నేను అనేకులకు మాదిరికరంగా ఉండాలయ్యా, అట్టి యవన జీవితాన్ని మీరు నాకు ఇవ్వండి. ఈ లోకంలో ఉన్నదంతా ప్రభువా వ్యర్థము అని ప్రభువా గుర్తించడానికి నీ ఆలోచన నాకు ఇవ్వండి అయ్యా. ఇంతవరకు కూడా ప్రభువా నీ సహవాసాన్ని పోగొట్టుకున్నాను, నీ సన్నిధిని పోగొట్టుకున్నాను, నీకు దూరంగా బ్రతికాను. ఈ రాత్రి నన్ను కనికరించిన ఆయన అని ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడైన యేసయ్య నీకు వందనాలు. రాత్రి ప్రభువా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరుచినందుకు వందనాలు. సూర్యుడు మండుచున్న అగ్ని గోళమని, అది వ్యర్థత లేనిది, స్వచ్ఛమైనది, పాపమును అయా రానివ్వకుండగా గొప్ప అగ్నితో కూడినటువంటిది. మేము కూడా మండుచూ ఉన్నప్పుడు పాపానికి అవకాశం ఉండదని, మండాలంటే గనక మండుచున్న వారితో మా యొక్క స్నేహం ఉండాలని, మండుచున్న నీతో సహవాసం ఉండాలని మాతో మాట్లాడావు. వెత్తబడిన మాటలు మా హృదయాంతరంగాలు ఫలభరితం చేయమని, కూడు ఉన్న బిడ్డలందరినీ దీవించండి, బలమైన సాధనాలుగా మీరు వాడుకోనండి ప్రభువా. అనేకులు రావటం లేదని అయినా వార్త మీరు మాట్లాడి మీ నామాన్ని హెచ్చించుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొని పొందుకుంటు నాము తండ్రి. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కొడువన బిడ్డలందరికీ సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.